భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ వద్ద ఆర్టీజన్ల మహాధర్నా. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టీజన్లకు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేయాలని, బేషరతుగా ఆర్టీజన్లను కన్వర్షన్ ఇవ్వాలని, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న అందరికీ ఒకే రూల్ వర్తింపజేయాలని, ఆర్టీజన్లకు 50% పిఎస్సీ ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆర్టీజన్లు డిమాండ్ చేస్తూ ఈ రోజు పాల్వంచలోని కేటీపీఎస్ వద్ద H82 యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీజన్ల మహాధర్నా చేపట్టారు. ఆర్టీజన్ల మహాధర్నాతో దద్దరిల్లిన కేటీపీఎస్ ప్రాంగణం. ఈ సందర్భంగా H82 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీలోపు ఆర్టీజన్ల న్యాయమైన సమస్యలను విద్యుత్ యాజమాన్యం పరిష్కరించాలని, లేని పక్షాల్లో 27వ తేదీ నుండి తాము సమ్మెలో పాల్గొంటామని హెచ్చరించారు. ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకుని 5 ఏళ్లుగా నలుగుతున్న ఆర్టీజన్ల సమస్యలను పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఆర్టీజన్ల వేలాదిగా మహాధర్నాలో పాల్గొన్నారు. ఈరోజు 13వ తారీఖు రోజు మన పాల్వంచ కేటీపీఎస్ గేట్ కాడ ధర్నా మొదలు పెట్టినాం. ఈ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 25 తారీఖు సమ్మె పోతున్నాం. ఆర్టీఎన్ కార్యక్రమంలో సమస్యలు ముఖ్యంగా ఏదైతే ఈ సంస్థలు ఒకటే సంస్థలు ఒకటే రూల్ ఉండాలని డిమాండ్ పెట్టినాం. మరి ఏపీఎస్సీబీ సర్వీసెస్ మాకు అమలు చేయకపోతే మాకు వ్యత్యాసం చాలా వ్యత్యాసం ఉన్నది. ఓఎన్ఎం స్టాఫ్ ఉన్న రూల్స్ మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అంటరాంతరం చూస్తున్నాం ఉద్యోగస్తులు. ఈ యాజమాన్యం మాకు ఏంటంటే ఆర్టీజన్ పెట్టి స్టాండింగ్ ఆర్డర్ పెట్టడం వల్ల అసలు ప్రభుత్వం ఏదైతే రెగ్యులర్ చేసినామని అసెంబ్లీ చెప్పిందో దానికి పూర్తిగా వ్యతిరేకంగా యాజమాన్యం ఇలా మాకు అన్యాయం చేసింది. కాబట్టి ఇమీడియట్ గా ఈ డిమాండ్ నెరవేరకపోతే మేము కంపల్సరీ సమ్మె ఇవ్వడానికి సిద్దమవుతున్నాం. రెండోది పీఆర్సీ. పీఆర్సీ అనేది మాకు చాలా తక్కువ జీతాలు ఉన్నాయి. దాదాపు 20,000 మంది కార్మికులకు 12,000, 7,000 బేసిక్ నుంచి 12,000 బేసిక్ ఉన్నది. మరి కొత్తగా రిక్రూట్మెంట్ అయిన ఉద్యోగస్తులు 10,000 మంది ఉన్నారు. చాలా అన్యాయం. 7% ట్రీట్మెంట్ ఇస్తామంటే ఎంత అన్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలా. మాకు మినిమం 50% ట్రీట్మెంట్ ఇవ్వాలి మాకు డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పీపీఏ రూరల్ పీపీఏ ఉన్నదో ఆ పీపీఏ బేసిక్ కలిపిన తర్వాత 50% ట్రీట్మెంట్ ఇస్తేనే మాకు కనీసం ఒక 10,000 జీతం పెరుగుతుంది. మరి 10,000 జీతం పెరగకపోతే ఈ సంస్థల ఇంత వెట్టి చాకరీ చేసినా కూడా 4 చేసే పని ఇద్దరిద్దరు చేస్తున్నాం. అయినా కూడా యాజమాన్యం దీనికి ఆలోచన చేస్తలేదు. కాబట్టి 20వ తారీఖు వరకు మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోతే 25వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సమ్మె కూడా సిద్ధమవుతున్నాం.